నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భార్యాభర్తలు విద్యుత్ షాకుకు బలయ్యారు. పోలంకి చెరువు నీటిని వెదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాకుగురై భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మీసాలపేట గ్రామానికి చెందిన కోరళ ఈశ్వర్రావు, ఆదిలక్ష్మి దంపతులు గ్రామ సమీపంలో ఉన్న తమ పొలంకు చెరువు నీటిని మళ్లించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారు. పొలంలో కింద పడి ఉన్న విద్యుత్ వైర్లను ఈశ్వరరావు పట్టుకోవడంతో అక్కడికక్కడే షాకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం అవుతున్నా పొలంకు వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో అతని కోసం భార్య ఆదిలక్ష్మి పొలంకి వెళ్ళగా అక్కడ పొలంలో భర్త పడి ఉండడాన్ని ఆమె గమనించింది. అతనిని పైకి లేపే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్ షాకు గురై అక్కడే ప్రాణాలు విడిచింది. మృతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు బీటెక్ చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ వైర్లు గత నెల 14న స్తంభాలు విరిగి పొలంలో పడి ఉన్నాయని లైన్మెన్కు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న ఆంధ్ర ఎస్ఐ దేవి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ సార్ కూడా ఇన్ఫర్మేషన్ అంతా పంపడం జరిగింది. ఓకే, ఇన్ఫర్మేషన్ పంపడం జరిగింది, లైవ్ లొకేషన్ విత్ ఫొటోస్ కూడా పంపడం జరిగిందండి. ఆయన కూడా రిపోర్ట్ పెట్టమన్నారు సార్, కొంచెం మీరు కూడా విన్నారు కదా సార్, ఆయన రిపోర్ట్ కూడా ఆయన పెడుతున్నారు, మా రిపోర్ట్ కూడా మేము పెడుతున్నాము. మేము ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు గ్రామ పెద్దలు అలాగే బేసిక్ గా చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్ట్రికల్ షాక్ తగలడం వల్ల చనిపోయారని ప్రాథమికంగా తెలిసిన విధానం ఇప్పుడు మేము చూసింది. వాళ్ళకి జరిగిన నష్టపరిహారానికి ఆ డిపార్ట్మెంట్ ప్రభుత్వం తరపున ఏదో చెప్పి ఇక్కడ సమాధానం చెప్పమని చెప్తాను. చనిపోయిన వాళ్ళు మా కళ్యాణ్ గారు అబ్బాయి వారడీశ్వరరావు, ముగ్గన్ గారు వారడ ఆదిలక్ష్మి. గత నెల 14వ తేదీన పోలు పడిపోయేవి, ఇప్పటికొచ్చి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా ఈ గంట కూడా ఇంకా వైర్లు గేలబడుతున్నాయి, అక్కడ చెట్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోలేని కారణంగా వైర్లు కింద భూములు పడిపోయి పడిపోయిన దాని మీద గడ్డి కూడా మొలిసింది. దాని మీద ఆయన వ్యవసాయ నిమిత్తం ఆకు తడపడానికి, వరకు తడపడానికి ఈరోజు పొలంలోకి వచ్చి ఉదయం ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చూసుకోలేదు, దాన్ని కనిపించలేదు. అది దాన్ని అకాత్తుగా చూసుకోవాలని మట్టి చేత ఆయన స్పాట్లో చనిపోయాడు. ఆయన మా ఉదయం గారు కూడా గంట తర్వాత ఇంకా ఇంటికి రాలేదు, సల్దానికి రాలేదని ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏటీఎల్ పడి ఉండడం చూసి ఆయన చీపట్టుకోలే అయ్యేసరికి ఈవిడ కూడా షాక్ కొట్టి చనిపోయింది. ఈవిడ కూడా రెండు ప్రాణాలు అనేవి అక్కడ బలత్కారంగా చనిపోయాయి. దీనికి బాధ్యులు ఎవరంటే దీనికి సంబంధించిన అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యం వల్ల రెండు ప్రాణాలు అయిపోయాయి. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పిన తర్వాత మేము బాడీని అనేది పోస్ట్ మార్టం పంపిస్తాం. అంత కర్నూలు జిల్లా ఆదోని పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు దేవా విలేకరుల సమస్యలు ఏర్పాటు చేయడం జరిగింది. తనపై కేసు పెట్టారని, 2 రోజుల క్రితం అమ్మాయిని కిడ్నాప్ చేశారని వచ్చిన ఆరోపణలు, తన భర్త మీద కేసు పెట్టారని తన మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని, కేసు ఫాల్స్ కేసు అని తేలిందని, పెట్టేటప్పుడు నిజాలు తెలుసుకుని కొంతమంది దుష్టశక్తుల వెంట ఉండి కేసు పెట్టించారని, వారికి ఏ పాపం తెలియదని, దుష్టశక్తుల చెప్పేది ఒకటే, నిజాలు తెలుసుకుని ఆ పైన తీసి పెట్టండి, తప్పు చేస్తే మాత్రం భయపడతాను, తప్ప చేయకపోతే మీ అధికారం ఉందనే అహంకారంతో కేసు పెట్టడానికి వెళ్తే భయపడే ప్రసక్తి లేదని, ఇంకోసారి తనపై తప్పుడు కేసులు పెట్టరాదని, ప్రాణమున్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేది లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వెంట ప్రాణమున్నంత వరకు ఉంటామని, ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని తెలిపారు పట్టణ అధ్యక్షులు దేవ. కేసు నమోదైన క్రీటంలో అని చెప్పేసి కిడ్నాప్ కేసు అని చెప్పేసి కొంతమంది కొన్ని ఛానళ్ళు పెట్టడం జరిగింది.
కొన్ని ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏదైనా నిర్బంధ ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి కాబట్టి మీ అన్ని ముందుకు ఈరోజు నేను రావాలి. ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వంపై 4 రోజులు కాలేదుగా, అప్పుడే పర్సనల్గా చేయనటువంటి నేరాలకు బాధ్యులు చేసి మమ్మల్ని మా మీద కేసులు పెట్టడం చెప్తా ఉంది. అయినా మీరు ఎన్ని కేసులు పెట్టినా నా ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఏంటారంట, సాయిపుసరెడ్డి గారంట ఉంది, మా వైసీపీ పార్టీకి బలోపేతానికి కృషి చేస్తాను, ఇలాంటి కేసులకు భయపడదు లేదు. ఎందుకంటే మొన్ననే మన త్రీటౌన్లో అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు, ఆ వార్డులో ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు రాజకీయ ప్రోద్బలంతో ఈరోజు ఆ కేసు నమోదు చేసినారు. చేసిన తర్వాత వాళ్ళ విచారణలో మేము లేదని తేలింది. మేము లేదని తేలిన తర్వాత అది ఫాల్స్ కేసు కింద వాళ్ళు మళ్ళా కోర్టుకి సబ్మిట్ చేసినారు. ఏదైనా కూడా పార్థసారథి గారు అయినా కూడా ఏదైనా మంచి చేస్తాడేమన్న ఉద్దేశంతో ఈరోజు ఆదరణ ప్రజలందరూ కూడా ఆయన పట్టం కట్టారు. మేము కూడా ఆయన గౌరవిస్తాం. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు పార్థసారథి గారు రాజకీయాలు అతీతంగా ఓటు వేసిన వారికి వేయని వారిని కూడా సమానంగా చూసి ఆదరణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు. మళ్ళా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు బలం ఉందని కేసెంట్ల కేసు పెట్టినంత మాత్రాన నేను ఇది కానీ భయపడదు. కోర్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి. అవి ఎవరైతే ఫాస్ట్ కేసు పెట్టినారో వాళ్ళందరూ కూడా రేపు కోర్టులో నిలబడి చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ తాత్కాలికమే. మీరు ఏదైనా మంచి చేయండి, మేము ఆశిస్తాం. చెడు చేస్తాం. భైంసా మండల ఎంపీడీఓ కార్యాలయంలో పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు ఆత్మీయ వేడుకలు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజాసేవే చాలా గొప్పదని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే చిరకాలం ప్రజల్లో గుర్తుండిపోతామన్నారు. పదవీకాలం ముగిసినా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. తద్వారా మళ్లీ పదవులు వరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ముధోల్ ప్రజలు తనను ఆదరించారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతానన్నారు. ఎంపీడీఓ కానీ, నిబంధనలు కానీ, ప్రజాసేవకులు కానీ అందరూ ఇంకా చేసి ప్రజాసేవాలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జయ హింద్, జయ భారత్, జయ తెలంగాణ. ఉన్నారు ఎంపీడీఓ కానీ, నిబంధనలు కానీ, ప్రజాసేవకులు కానీ అందరూ ఇంకా మరలా చేసి ప్రజాసేవాలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జయ హింద్, జయ భారత్, జయ తెలంగాణ. ఇంకా అవతారు ప్రజాసేవ కరప్షన్ లేక నాణ్యతమైన వారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి నేడు కుక్కట్పల్లి ఏసీపీ పరిధిలోని కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులతో పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సిపి ఆదేశించారు. ఈ తనిఖీలలో బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్తో పాటు స్థానిక ఏసీపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పూలేనగర్లో ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 102 బైకులు, 2 ఆటోలను, 4 ఫోర్వీలర్లు, 2 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఇది సిసిపీ అంటే ఎస్బీఐ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఈ పర్పస్ కోసం మన కోర్టులో ఈ పని చేశారు. కానీ ద సెకండ్ పర్పస్ ఇది పేరు అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. కాంటాక్ట్ అంటే మనము పోలీస్ మీకు మీ దగ్గర వస్తున్నారు, కానీ ఇది మీతో ఏదైనా ప్రాబ్లం ఉంది అది కూడా నాకు షేర్ చేయాలి. ఇది ఆల్రెడీ బైక్ ఫీక్ చేశాను, కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్ లేదు, నెంబర్ ప్లేట్ లీక్ చేశారు అంటే కొంచెం పేరు రాసేవారు. ఇది ఎక్కువ మంది స్టైల్ నెంబర్ ప్లేట్ పైన కొంచెం పేరు రాస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో అది ఓకే. కానీ సెకండ్ పర్పస్ మీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అది కూడా నాతో షేర్ చేయాలి. ఇది ఫస్ట్ మనమే మాట్లాడుతున్నాం, దాని తర్వాత మీకు మైక్ ఇస్తాం. నన్ను మీకు ఏది ప్రాబ్లం అంటే ఇలా అడుగుతున్నాం, మీకు సంబంధించిన యూ కెన్ షేర్ ఇట్ ప్లస్ ప్లస్ సెకండ్ ఏజ్ ఉంది. సెకండ్ ఏజ్ ఉంది టు ఆస్క్ ఇక్కడ పెట్రోల్ నడుస్తుంది రాత్రికి నడుస్తుంది ఠీక్. అదేనా ఇంకా ఇష్యూ మీకు? బ్రదర్ గ్రామాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని కుల్చారం మండల ప్రత్యేక అధికారి జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ అన్నారు. మెదక్ జిల్లా కుల్చారం ప్రత్యేక అధికారిగా శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో గ్రామాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రత్యేక అధికారిగా బాధ్యతలు తీసుకున్న డీఈఓను కార్యాలయ సిబ్బంది శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి, నర్సింహులు, ఎంఈఓ నీలకంఠం, కాశీనాథ్, రాకేష్ గౌడ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క ఛార్జిని తీసుకోవడం జరిగింది. మండలంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ కొత్త ఎంపీపీలు వచ్చిన తర్వాత కూడా మరి ఈ బాధ్యతలు ఎంపీడీ వారితో కలిసి మరి అన్ని మండలంలో ఉండేటువంటి అన్ని అభివృద్ధి పనులు మనకు వచ్చినటువంటి మండలంలో సక్రమంగా ఉపయోగపడేటట్టు ప్రజలకు ఉండేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏ కార్యక్రమం మండలానికి వచ్చినప్పుడు కూడా ఎంపీడీఓ మేము కలిసి వాటిని సమర్థవంతంగా నిర్వహించి మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకున్నామని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా పిఎస్సి తలమడుగులోని సుంకిడి గ్రామంలో సూపర్ మార్కెట్ తనిఖీ చేశారు. మ్యాక్సీ వెహికల్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ సందర్భంగా నాబార్డు ఉషారాణి మాట్లాడుతూ సూపర్ మార్కెట్ సక్సెస్ఫుల్గా నడిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి లాభాల బాటలు నడవాలని, అన్ని తనిఖీలలో భాగంగా వెహికల్ మ్యాక్సీ వాడకంలో కూడా మంచి లాభాల బాటలు నడుస్తుందన్నారు. ఇదేవి ఇంకా కొనసాగాలని, చిన్న సన్నకారులకు ప్రతి ఒక్కరికి తక్కువ రేట్లో సరుకులు అందించాలన్నారు.
జనరల్ మేనేజర్ ఉషారాణితో పాటు డిడిఎం అబ్దుల్ రఫీ, నాబార్డ్ మేనేజర్ మనోజ్, ఏడీసీసీ జనరల్ మేనేజర్ సూర్యప్రకాష్, చైర్మన్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. As part of our program, we have supported this packs, there's a program called packs as multi-service centers, where NABARD support this packs for creating infrastructure that will improve their business. So this is one of the activity under this packs and the scheme where we are giving construction assistance. So I just came to see how the program is implemented, that is implemented properly. And we have given one more grant support, this mobile van, through NABARD grant support. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం పోతులమ్మ ఆలయం వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. అశ్వరావుపేట నుండి సత్తుపల్లి వైపు వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న నూనెను గమనించిన స్థానికులు ఇంట్లో ఉన్న బకెట్లు, బిందెలు తీసుకుని ట్యాంకర్ వద్దకు ఎగబడ్డారు. లారీ ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న నూనె పట్టుకునేందుకు పోటీపడ్డారు. ట్యాంకర్ వద్ద చిన్నపాటి తోపులాట కూడా చోటు చేసుకుంది. వంట నూనెల ధరలు మండిపోతుండటంతో దొరికినంత ఆయిల్ నింపుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. ట్యాంకర్ వద్ద జనం బారలు తీరడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అందరినీ పంపిణీ చేశారు. కాకినాడ నుండి హైదరాబాద్ ఫ్యాక్టరీకి ఆయిల్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్దమత్తు వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం గుట్కాపైన నిషేధం విధించినందున నిర్మల్ జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల ఆదేశాల మేరకు భైన్సా ఏఎస్పీ కాంతిలాల్ పటేల్ ఆధ్వర్యంలో భైన్సా పట్టణ సీఐ రాజారెడ్డి, ఎస్ఐలు షరీఫ్, నారాయణ్ సింగ్, పోలీస్ స్టేషన్ల మూడు బృందాలుగా విడిపోయి భైన్సా పట్టణంలోని అన్ని షాపులపై, గోదాంలపై ఏకకాలంలో తనిఖీ చేసి 6 లక్షల రూపాయల గుట్కాని స్వాధీనం చేసుకున్నారు. భైన్సా పట్టణ సీఐ రాజారెడ్డి మాట్లాడుతూ నిషేధ గుట్కా, తంబాకు సంబంధిత ఉత్పత్తులు ఎవరైనా అమ్మినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు ఎండి షరీఫ్, నారాయణ సింగ్, ఏఎస్ఐ తారాచంద్, కానిస్టేబుల్స్ భూషాను, రమేష్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్, నేను భైన్సా టౌన్ సిఐ మాట్లాడుతున్నా. గత కొన్ని రోజుల క్రితం మన తెలంగాణ ప్రభుత్వం గుట్కా మరియు తంబాకు సంబంధిత ఉత్పత్తులపై బ్యాన్ నిషేధించడం జరిగింది. దానిలో భాగంగా మాకు మన నిర్మల్ జిల్లా ఎస్పీ అయినటువంటి డాక్టర్ జి జానకి శర్మిల మేడం ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మన భైన్సా సబ్ డివిజన్ ఏఎస్పీ అయినటువంటి కాంతిలాల్ పాటిల్ సార్ గారి ఆధ్వర్యంలో నేను మా పట్టణ ఎస్ఐలు అయినటువంటి షరీఫ్, నారాయణ్ సింగ్ ఎస్ఐలు, అదేవిధంగా ఏఎస్ఐ తారాచంద్, కానిస్టేబుల్స్ భూషణ్, రమేష్, శైలేష్, సాయి ప్రశాంత్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ అందరి 3 టీములుగా విభజించుకొని 3 ముందే
మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఏరియాస్ డివైడ్ చేసుకుని ఏకకాలంలో దాడులు చేసి ఎక్కడైతే ఈ గోదాములలో నిల్వ చేయడం జరిగిందో గోదాముల పైన నిల్వ దాడి చేసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా షాపులలో ఉన్నటువంటి దాన్ని, పాన్ షాపులో ఉన్నటువంటి దాన్ని అన్నీ కూడా సీజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఇట్టి గుట్కా అరౌండ్ మేము సీజ్ చేసినటువంటి గుట్కా అరౌండ్ 6 lakhs వరకు ఉంటుంది. దీనిపైన ఈ గుట్కా పట్టుకున్న దానిపైన 3 పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆసుపత్రిలో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి మొత్తం తనిఖీ చేసి అక్కడున్న సమస్యలను డిఎంహెచ్ఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు. త్వరలో సమస్యలు పరిష్కరిద్దామని ఆసుపత్రి సూపరింటెండెంట్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా వైద్యాధికారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ పాల్గొన్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పినగాడి వద్ద 22 kgs కంచాయి పట్టి పెట్టుకున్నారు. ఆర్టీసీ బస్సు పాడేరు నుంచి విశాఖపట్నం వస్తున్న బస్సును పోలీసు తనిఖీ చేయగా 2 bags గంజాయి లభ్యమైంది. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా వేమాడుగుల నియోజకవర్గం జాలంపల్లి గ్రామంలో ఉన్న పెద్దేరు డ్యాం సంబంధించిన కలువను, డ్యాం గేట్లను పరిశీలించి అధికారులకు వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనారాయణ. ఈ కార్యక్రమంలో మాడుగుల మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సీజన్ దాటిపోతే మనం ఏం చేయలేం. రేపు ఆగస్ట్ వచ్చినట్టు ఫ్లడ్స్ వస్తాయి, ఫ్లడ్స్ వచ్చేయండి కెనాల్స్ మెయింటైన్ రిపేర్ చేయలేం, చెస్ట్ గేట్స్ రిపేర్ చేయలేం. దీని ఓవర్ఫ్లో ఉంటుంది, అప్పుడు ఎఫ్డిఎల్ లెవెల్ ఉంటుంది, ఫ్లడ్ డ్యామ్ ఉంది, అంచేత ఎఫ్ఆర్ లెవెల్ ఉన్నప్పుడు మనం కూడా చేయగలుగుతాం. అంచేత అవన్నీ ఒక్కసారి స్టడీ చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మైనరీ గేట్స్ మినిస్టర్ గారికి, వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారికి ఇవి తీసుకొచ్చి ఏదో రూపాన సత్రమై 5-6 నెలల లోపునే వాళ్ళు బిల్స్ పే చేయడం, పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయడం. నేను ఒక రైతుగా ఇరిగేషన్ నాకు అవగాహన ఉంది. అంచేత ఇరిగేషన్ తో ఈవేళ మన ఈ వాహన బాడీ ఏదైతే తాచారో ఇక్కడ స్టార్ట్ చేశాను. 11 ఎకరాలకి ఆ యొక్క 2 పంటలకి సస్యశ్యామలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మన పాలగడ్డ తర్వాత 5 ఎకరాలు చేసుకునే కాలం తోకుంటే ఆ శంకరం మిగతా గ్రామాలన్నీ కూడా వాళ్ళకు కూడా నీరు ఇచ్చుకుంటాం. ఈ 3 అవగాహన చేసుకుందామని ఈ వెనక నుంచి స్టార్ట్ చేశాను. మరొక వారం మిగతా పెద్దేరు గాని, కోణం గాని, తాచేరు గాని అవన్నీ కూడా ఎస్టీకి ఎప్పుడు చూస్తాను. చూసి మొత్తం మీద ఈ సంవత్సరం ఈ నెల లోపలే ఇరిగేషన్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి 2 agriculture కూడా డిస్కస్ చేస్తున్నాను. ఈ 2 seasons అందులో మాడు కాన్సన్స్ అంతేనే వ్యవసాయదారులు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ మా సెక్యూరిటీ జాతరలో ఉన్న వాళ్ళు కూడా పాపం దీని మీద ఆధారపడినారు. దాన్ని కూడా సప్లైంగ్ గ్రాంట్ ఉంది,
ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన చేసుకుని ప్రభుత్వానికి రామానాయుడు గారికి గౌరవనీయులు ఆనరబుల్ రిసోర్స్ మినిస్టర్ గారికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ఒక నోట్ పంపడం కోసమే, రిక్వెస్ట్ లెటర్ పంపడం కోసమే ఇలా రావడం జరిగింది. డిపార్ట్మెంట్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ బాధ్యతగా ఇది మనం వాళ్ళు కూడా బాధ్యతమైన అంగీకరిస్తున్నారు. వీళ్ళందరూ కలిపికట్టుగా ఉండి ఒక ఫ్యామిలీగా ఉండి పెద్దల సహకారంతో ఎవరి చెప్పాను డిఈ గారికి ఏఈ గారికి ఇద్దరు డిఈ నంబర్ తీసుకుని మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి నేను కోరుతూ, ఏదేమైనా ఇరిగేషన్ మొదల ప్రాధాన్యత ఇవ్వడం మా బాధ్యత, నా బాధ్యత, మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బాధ్యత, ముగ్గురు కలిపి ఈ నీటి పారుదల అభివృద్ధి చేస్తానికి మీరు చూడండి. డబ్బులు లేవు, వచ్చి డబ్బులు కూడా 50 లక్షలు కాదు దానికి. ఇప్పుడు ఒక రూపాయి జనరేటర్ మెయింటైన్ చేసి కరెంటు రావట్లేదు, త్రీపీస్ లేదు అని చేత టెన్త్. కామారెడ్డి జిల్లా రాబారెడ్డి మండల ఎంపీపీ దశరథ్ రెడ్డి వైస్ ఎంపీపీ రవీందర్రావు ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీటీసీలు, కార్యాలయ సిబ్బంది ఎంపీపీ దశరథ్ రెడ్డిని, వైస్ ఎంపీపీ రవీందర్రావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో కామారెడ్డి కొత్త జిల్లాను ఏర్పరచుకోవడం జరిగిందని, రామారెడ్డి మండలాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఆ మండలానికి మొట్టమొదటిగా ఎంపీపీగా తనని ఎన్నుకోవడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాలుగా రామారెడ్డి మండలంలోని 2 ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సురేందర్ సహకారంతో కొత్త గ్రామ పంచాయతీలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. మళ్ళా తెలంగాణ ఆంధ్ర విభజన చట్టంలో వీళ్ళున్న మన ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2025 మనం ఎవరు అన్నా అనకుండా మన రామారెడ్డి మండలము రామారెడ్డి నియోజకవర్గం అయితే రూరల్ కావచ్చు లేకపోతే అర్బన్ కావచ్చు, ఏదో ఒక రకంగా మన మండలం అందరము ఒకే జాతిగా ఒకే సైడ్ పోతాం. కాబట్టి ఈ 2-3 సంవత్సరాలు కొంచెం ఇబ్బంది, మేము ఈ కాలువ స్వామి మరి బుద్ధ రామలింగేశ్వర స్వామి మరియు కొసంగూరు నారాయణేశ్వర స్వామి ఆశీర్వాదంతో లేదని మేము అనుకుంటున్నాం. ఏదైనా మరి అదే విధంగా మా గ్రామ ప్రజలు ఎంపీడీసీ ఎన్నుకోండి, మండల ప్రజలను నా తోటి ఎంపీడీసీ సోదరులు నన్ను ఎంపీగా ఎన్నుకోలేదు, వీళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి ఏదైనా దగ్గర కాబట్టి నాకు ఎవరెవరైతే సహకరించిందో అప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు కావచ్చు, గంప గోవర్ధన్ కామారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా నాకు సహకరించిన. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన్శెట్టిపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న గ్రామాలలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో పారిశుద్ధ్యం ఎక్కడికక్కడా పేరుకుపోయింది. ఇళ్ల మధ్య మురికి నీరు చేరి దోమలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తే సమస్యలు పట్టించుకోవడం లేదని, గ్రామస్తులు వ్యాధుల బారిన పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, ఒకటే యూటర్న్ ఉండడం వల్ల అంబులెన్స్కి, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది అవుతున్నందున ట్రాఫిక్ సమస్యను తలెత్తకుండా చూడాలని, పోలీసు వారికి చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, స్పీడ్ బ్రేకర్ ప్లాన్తో బ్యారిగేట్ వేయిస్తానని తెలిపారు. దేవునపల్లి దేవి విహార్ ప్రాంతంలో గల సెట్టర్ లైనింగ్స్ రావడం లేదని, కారణీవాసులు గత 10 రోజుల క్రితం తమకు తెలియజేయడం జరిగిందని, వెంటనే 22,000 నీటించి ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పాత శివకృష్ణమూర్తి, అంజల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడం ఒకసారి పట్టుకోండి సార్ సార్ తగ్గట్లేదు అందరికి నమస్కారం. ఈరోజు కామారెడ్డిలో రీసెంట్ గా 3 డేస్ బ్యాక్ ఈనాడు వాళ్ళ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో చాలా మంది మేజర్ గా ప్రాబ్లం చెప్పింది మన గవర్నమెంట్ హాస్పిటల్ సరౌండింగ్ ట్రాఫిక్ గురించి చెప్పడం జరిగింది. దానికి మేము ఒక టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్ కి కాల్ చేయడం జరిగింది. సార్ కూడా వెంటనే రెస్పాన్స్ అవ్వడం జరిగింది. ఈ రోజు ఆ లొకేషన్ కి వెళ్ళి మన సిఐ టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్ తోటి అలాగే కమిషనర్ మేడం లోకల్ కౌన్సిలర్ అందరం కూడా అక్కడ విజిట్ చేసి మరి ఆ లొకేషన్ లో ఎక్కడైతే మనము మనం అక్కడ ప్లాన్ చేస్తామంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎక్కడ నుంచి అయితే మనకి వే ఉంది అనేది మేము చూసుకోవడం జరిగింది. ఈ రోజు మేము చూసిన ప్రకారం అయితే ఓరియంటెడ్ స్కూల్ దగ్గర అక్కడ మిడిల్ లో 3-4 బ్రిక్స్ తీపిస్తే అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవడం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని చెప్పి సిఐ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము అది ప్లాన్ చేశాము. ఈరోజు అది కూడా ఈ 2 డేస్ లో ఆ బ్రిక్స్ తీపిచ్చేసి అక్కడ స్పీడ్ బ్రేకర్స్ మన బ్యారికేడ్స్ ఇవన్నీ కూడా టౌన్ సిఏ గారు చెప్పడంతో మేము ఈరోజు ఆ ప్లాన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ కి అందరం కూడా మరి పార్టిసిపేషన్ చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ట్రాఫిక్ ద్వారా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి ఇబ్బంది కలగద్దని చెప్పి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ నుంచి దేవునిపల్లి దేవిహార్ నుంచి మొన్న ఒక 10 డేస్ బ్యాక్ అక్కడ వాళ్ళు దేవిహార్ వాళ్ళు పబ్లిక్ కూడా వచ్చి మాకు ఈ సెంట్రల్ డివైడర్ లైట్స్ అనేది రావడం లేదు అని అంటే వెంటనే 22,000 DD పే చేసి ఈరోజు ఇనాగ్రేషన్ లైటింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏదున్నా కానీ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తామని తెలియజేస్తూ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వచ్చే వర్ష సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ డ్యూటీలో భాగంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అందులో సుమారు 1 గంట కాల వ్యవధిలో 20 వరకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించారు. ఆ విధంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడపడం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నేరం. కాబట్టి వాహనదారులందరూ వారి వాహనాలకు నెంబర్ ప్లేట్లను సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాల్సిందిగా పోలీసు అధికారులు తెలియజేశారు. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.